భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును పరమ పూజ్యులు ప్రపంచ శాంతి దూత దలైలామాకు అందజేయడం జరిగింది. ధర్మశాలలోని దలైలామా నివాసంలో వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. పివి ఫౌండేషన్ అధ్యక్షులు ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మనీందర్ జీత్ సింగ్ బిడ్డ, పివి మనవడు పివిఆర్ కశ్యప్, హైదరాబాద్ కు చెందిన సివిల్ సర్వీసెస్ ర్యాంకర్, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, పివి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎం అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత పివి స్మారక అవార్డును అందుకుంటున్నందుకు దలైలామా హర్షం వ్యక్తం చేశారు. శాంతి ద్వారానే ప్రపంచ మనుగడ సాగగలదని, సాధ్యమైందని దలైలామా అన్నారు. భారతరత్న పివి ప్రపంచ శాంతి కోసం చేసిన సేవలను ఆయన కొనియాడారు. పివి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని బిడ్డ, బాలలత, మల్లవరపు ఈ సందర్భంగా తెలిపారు. పివి మెమోరియల్ అవార్డును గతంలో సబర్మతి ఆశ్రమానికి రతన్ టాటాకు ఇవ్వడం జరిగిందని, మూడవసారిగా దలైలామాకు ఇచ్చామని పివిఆర్ కశ్యప్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు.